हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल वीडियो चाला मंदी अडुगुतुन्न क्वेश्चन अन्नमाट। सो मैडम एपी वाल तेलंगाणा टेट रासुकोवच्चा? सो सिलबस एला उंटुंदी, एला चदवाली, एंटी ए बुक्स चदवाली, सिलबस अनेदी इद्दरिकी ओकेला उंटुंदा अंटे एपी वाल्लकी तेलंगाणा वाल्लकी ओकेला उंटुंदा अनि चाला क्वेश्चन्स अयिते अडुगुतुन्नारु। सो दानिकि संबंधिंचि ई रोजु फुल डीटेल्स अनेवि मनं ई वीडियोलो अयिते तेलुसुकोबोतुन्नाम। अयिते मनकि तेलंगाणालो टेट अनेदी नोटिफिकेशन रिलीज अयिंदि, अदि मी अंदरिकी तेलिसिंदे। అలాగే మనకి సెప్టెంబర్ 15th ఎగ్జామ్ కూడా డేట్ అనౌన్స్ చేసేది జరిగింది. అంటే ఇక్కడ మనకి చాలా తక్కువ టైం ఉన్నదన్నమాట. ఎవరైతే మనకి అంటే తెలంగాణలో కూడా ఒక అంటే మీకు గనుక తెలంగాణకి సంబంధించి 1-8 టెక్స్ట్ బుక్స్ అనేవి ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే డిఎస్సి కార్నర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో లింక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు పైన మూడు గీతల్లా కనిపిస్తాయి, అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో ఫ్రీ మెటీరియల్ అని కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు డిఎడ్ మెథడ్ బుక్స్, అలాగే తెలంగాణకి సంబంధించిన ఎస్సిఆర్టీ బుక్స్, ఏపీకి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మీకు, అలాగే తెలంగాణ పేపర్ టెట్ 1 యొక్క సిలబస్, పేపర్ 2 యొక్క సిలబస్ అంతా కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే టీఎస్ టెట్ యొక్క గైడ్ లైన్స్ పీడిఎఫ్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తెలంగాణ టెట్ రాద్దామనుకునే ఏపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ తెలంగాణ ఎస్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. ఇంకా తక్కువ టైంలో మేము సిలబస్ కంప్లీట్ చేయాలి మేడం అనుకుంటున్నామంటే మీకు తెలంగాణ 3-8 కంటెంట్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీకు తెలంగాణకి సంబంధించిన ఎస్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ యొక్క క్లాసెస్, వాటికి సంబంధించిన టెస్ట్లు అనేవి 3rd నుంచి 8th క్లాస్ వరకు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు యొక్క క్లాసెస్ ఉంటాయి. మీరు ఈజీగా వీటిని చూసి ఇంకా కొంచెం ఫాస్ట్గా సిలబస్ అనేది కంప్లీట్ చేసి టెట్లో మంచి మార్క్స్ అనేవి అయితే గెయిన్ చేయొచ్చు. అలాగే ఏపీకి సంబంధించిన కంటెంట్ కోర్స్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ కూడా మీకు 1-8కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. 9th 10th పీడిఎఫ్ అనేది ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చినట్టయితే కోర్స్ తీసుకోండి, వెంటనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. బాగా ప్రిపేర్ అయ్యి సో చూద్దాం, ఒకసారి రాద్దాం అనుకున్న వాళ్ళు రాయొచ్చు. లేదు అంటే ఎవరైనా సరే తెలంగాణ టెట్ అనేది అప్లై చేసి రాసుకోవచ్చు అన్నమాట. ఏపీ వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ టెట్ అప్లై రాసుకోవచ్చు, అప్లై చేసి. ఎందుకు అంటే సో ఇక్కడ ఏపీ అనేది ఇంకా ఏ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు. సో ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశాక పక్కాగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో మనం కొంచెం కష్టపడి చదివే టాలెంట్ కనుక ఉంటే ఏమో మేబీ అక్కడ జాబ్ అనేది కొట్టొచ్చేమో. సో ఇక్కడ ఏంటి అంటే ఏపీ వాళ్ళందరూ కూడా తెలంగాణ టెట్ రాసుకోవచ్చు. అలాగే చాలా మంచి ఆపర్చునిటీ అన్నమాట, ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి అందరికీ ఒకే పేపర్, చాలా ఈజీగా ఉంటుంది. సో కొంచెం కష్టపడితే చాలు, మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే సిలబస్ పేపర్ 1కి చూస్తే సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటి అంటే మనకి ఏదేది ఎంత ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది చూసుకోవచ్చు. సైకాలజీ అనేది ఇంతకుముందు మనకి ఏదైతే ఉంటుందో అంటే మనం ఏపీ టెట్కి ఎలా అయితే సైకాలజీ ఉంటుందో 30 మార్క్స్కి అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ మనకి డిఎస్సిలో ఏపీ డిఎస్సిలో టెట్కమ్ టీఆర్టీ పెడితే సైకాలజీ అనేది ఉంటుంది కాబట్టి, సో మీరు అక్కడ చదవాల్సిందే ఇక్కడ చదవాల్సిందే కాబట్టి మనకి ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. సో సైకాలజీ అనేది యాస్టీజ్ ఉంటుంది. అలాగే తెలుగుకి సంబంధించి ఏంటంటే గ్రామర్ మొత్తం కూడా ఒకేలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి తెలంగాణ యొక్క అంటే మొత్తం లెసన్స్ అనేవి కూడా తెలంగాణకు సంబంధించి కవులు వాళ్ళు ఉంటారు, అవి మనం చదువుకోవాల్సి ఉంటుంది. అవి ఇంగ్లీషు అలాగే తెలుగు, సైన్స్, సోషల్లో కొన్ని టాపిక్స్ అనేవి తెలంగాణకి సంబంధించి ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఏపీలో సిలబస్ అనేది మారిపోయింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ సిలబస్ పూర్తిగా వేరు, ఏపీ సిలబస్ వేరు. ప్రీవియస్ తెలంగాణ టెట్ జరిగినప్పుడు ఏపీ సిలబస్ తెలంగాణ సిలబస్ ఒకేలా ఉండేది కాబట్టి చక్కగా ఇక్కడ చదువుకొని అక్కడికి రాసేసుకోవచ్చు, కొన్ని కొన్ని లెసన్సే మారేవి. కానీ ఇప్పుడు మనకి ఏపీలో 1-8 క్లాస్ మారిపోయాయి కాబట్టి తెలంగాణకి మనకి ఏ మాత్రం కూడా పొంతన అనేది ఉండదు. సో తెలంగాణ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మళ్ళీ మనం చదువుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మన బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే ఏపీలో టెట్ కానీ డిఎస్సి కానీ అవి రాసున్నారో వాళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ సైకాలజీ చదువు ఉంటారు కాబట్టి ఇక్కడ సైకాలజీ ఈజీగా ఉంటుంది. అలాగే తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఒకే విధంగా ఉంటుంది. సో ఇంకా మెథడాలజీస్కి వచ్చేసరికి మెథడాలజీస్ అన్నీ కూడా సేమ్ సిలబస్ అన్నమాట, అక్కడ ఇక్కడ సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంగ్లీష్కి వచ్చేసరికి అన్నీ కూడా సేమ్ ఉంటాయి, అంటే గ్రామర్ పార్ట్ కానీ మెథడాలజీ కానీ సేమ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా ప్రాబ్లం అనేది లేదు. సో మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి కూడా సేమే ఉంటాయి, ఏమీ చేంజ్ అనేది ఉండదు అన్నమాట మెథడాలజీ కానీ అలాగే మనకి కంటెంట్ కానీ
ఏమాత్రం కూడా మార్పు ఉండదు మ్యాథ్స్ అన్నీ కూడా ఒకలాగా ఉంటాయి సో ఎక్కడైనా ఇప్పుడు త్రిభుజాల నిర్మాణం అనేది కానీ లేకపోతే క్షేత్రం ఇది కానీ ఎక్కడైనా ఒకేలా ఉంటుంది కదా సో అది చేంజ్ ఉండదు కాబట్టి వాటికి సంబంధించి మనకి ప్రాబ్లం అనేది లేదు అలాగే ఈవీఎస్కి వచ్చేసరికి ఏంటంటే పాత సిలబస్ అన్నమాట మన ఏపీలో ఉన్నదే ప్రీవియస్లో ఉండేది కదా మార్క్ ముందు ఏదైతే సిలబస్ ఉండేదో అది ఉండేది అయితే ఇక్కడ కొన్ని కొన్ని లెసన్స్ ఏంటి అంటే తెలంగాణకి సంబంధించి ఉంటాయన్నమాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలను మనం చెప్పుకున్నాం కొన్ని పెనమకూరు ఇలాంటివన్నీ అప్పుడు చెప్పుకున్నాం కదా కానీ అక్కడ ఏంటి అంటే డోకూరు అలాంటి పీఠభూమి ప్రాంతాలు అలా కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి ఒక్కొక్క రెండు మూడు లెసన్స్ అలా చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి సో ఈవీఎస్కి సంబంధించి సోషల్కి సంబంధించి అవే మారుతాయి అలాగే సైన్స్కి సంబంధించి ఏ చేంజ్ అనేది ఉండదు సైన్స్ అనేది నార్మల్గా ఎక్కడైనా ఒకలా ఉంటుంది కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న టాపిక్స్ అనేవి తెలంగాణకు సంబంధించి ఇస్తాడు అలాగే ఇంకా మెథడాలజీ కూడా సేమ్ అన్నమాట సైన్స్కి సోషల్కి మెథడాలజీ అనేది సేమ్ ఉంటుంది సైకాలజీ సేమ్ ఉంటుంది ఇంగ్లీష్ గ్రామర్ సేమ్ తెలుగు గ్రామర్ కూడా సేమే ఉంటుంది ఇక్కడ మీరు చదవాల్సిందల్లా సోషల్ సైన్స్లో కొన్ని తెలంగాణకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి కదా వాటిని మీరు చదువుకోవాల్సి ఉంటుంది అంటే ప్రీవియస్లో ఎవరైతే ఏపీకి సంబంధించి ఓల్డ్ సిలబస్ చదివారో లేదు మేడం మేము ఇప్పుడే ఇంకా ఫ్రెష్గా టెట్ రాస్తున్నాం లేదా ఇప్పుడే డిఎస్సికి చదువుతున్నాం లేదా ఇప్పుడే టెట్కి చదువుతున్నాం అనుకున్న వాళ్ళు ఏంటి అంటే మీరు 1 to 8 క్లాస్ ఒకసారి తెలంగాణ టెక్స్ట్ బుక్స్ చూసినట్టయితే మీరు కొంచెం ఈజీగా తక్కువ టైంలో క్రాక్ చేయడానికి ఈ యొక్క టెట్ని మంచి మార్క్స్తో క్వాలిఫై అవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట సో ఇది మనకి సిలబస్కి సంబంధించి తెలంగాణ వాళ్ళు అంటే ఏపీ వాళ్ళు ఒకవేళ తెలంగాణ టెట్ రాసుకుంటే ఈ సిలబస్ చదవాల్సి ఉంటుందన్నమాట సో అందరూ రాసుకోవచ్చు ఎవరికి ఫలానా అని ఏమి ఉండదండి సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు సో ఒకసారి రాస్తే మనకి ఏదైనా మేబీ ఛాన్స్ అనేది ఉండే అవకాశం ఉంటుంది కొంచెం కష్టపడితే ఎందుకంటే టెట్ కాబట్టి మంచి మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట తక్కువ టైంలో ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు డిఎస్సికి ప్రెజెంట్ చదువుతున్నారో వాళ్ళకు కూడా ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సో చదివింది కొంతవరకు వాళ్ళు ఎంతవరకు చదివారు ఏంటనేది తెలుసుకోవడానికి కూడా ఒక ఆపర్చునిటీ లాగా అయితే ఉంటుంది సో ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి అయితే మీరు ఎవరైనా టెక్స్ట్ బుక్స్ లేవు అని బాధపడుతున్నారు అంటే మనకి తెలంగాణ టెక్స్ట్ బుక్స్ అనేవి ఇక్కడ దొరకవు కదా సో ఒకవేళ మీకు టెక్స్ట్ బుక్స్ కావాలి అంటే డిఎస్సి కార్నర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి సో డిఎస్సి కార్నర్ యాప్లో మీకు ఫ్రీ స్టడీ మెటీరియల్ పైన 3 గీతల్లా ఉంటాయి అక్కడ ఫ్రీ స్టడీ మెటీరియల్ అని ఉంటుంది అందులో మీకు తెలంగాణ ఎస్సీఆర్టీకి సంబంధించి మొత్తం 1 to 8 క్లాస్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉంటాయి అలాగే ఏపీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఉంటాయి మెథడ్స్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కూడా అక్కడ మీకు ఇవ్వడం జరిగింది సో దాన్ని బట్టి ఈజీగా మీరు చదువుకోవచ్చు టెక్స్ట్ బుక్స్ లేవు అనే ప్రాబ్లం అయితే ఉండదు ఇది మనకి వీడియోకి సంబంధించి ఇంకా తెలంగాణ టెట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం